హాయ్ అండి, వెల్కమ్ టు మారుతి జ్యువెలరీ. ఈరోజు మనం ఈ వీడియోలో బీసన్ లడ్డు అనేది ఎలా చేసుకోవాలనేది చూద్దాం అండి. అంటే చాలా ప్రదేశాల్లో దీన్ని చాలా పేర్లతో అయితే పిలుస్తారు అండి. దీన్ని తొక్కుడు లడ్డు అని కూడా అంటారు కొన్ని ప్రదేశాల్లో. మాకు అయితే బందర్ లడ్డు అని అంటారండి. బందర్లో కూడా ఈ లడ్డు చాలా ఫేమస్. ఇంకా అమ్మవారి గుడిలో కూడా ప్రసాదంగా అయితే ఇస్తారు కదా అండి. సో ఈ రెసిపీని మనం సింపుల్ వేలో ఎలా చేసుకోవాలి చూద్దామండి. ఇక్కడ నేను శనగపిండి 2 కప్స్ అనేది తీసుకున్నాను అండి. కొంచెం నెయ్యి, ఇంకా షుగర్, ఇంకా గింజలు తీసేసినవి ఇలాచి తీసుకున్నాను అండి. ఇంకా కొన్ని డ్రై ఫ్రూట్స్. ముందుగా దీనికి బాణలి పెట్టుకొని అది కొంచెం హీట్ అయిన తర్వాత దాంట్లోకి మనం తీసుకున్న నెయ్యి, నేను ఇక్కడ నెయ్యి 4 టేబుల్ స్పూన్స్ అనేది తీసుకున్నాను అండి. ఫస్ట్ వేయించడానికి, అంటే ఒకేసారి వేసేసరికి మొత్తం శనగపిండి ఒకేసారి పీల్ చేస్తుంది కదా అండి. సో నేను కొంచెం 4 టేబుల్ స్పూన్స్ నెయ్యి అనేది యూజ్ చేశాను ఫస్ట్. సో దాన్ని అలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత, అంటే మనకి కింద అడుగు పట్టకుండా మనం స్లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి అండి. మంట అయితే చాలా స్లో ఫ్లేమ్లోనే ఉండాలి. సో కొంచెం కొంచెం నెయ్యి అనేది నేను ఇంకా యాడ్ చేసుకుంటున్నాను అండి. ఆ 3-4 టేబుల్ స్పూన్స్ అయితే నాకు సరిపోలేదు. సో అలా కొంచెం కూడా పచ్చి వాసన, మనకి శనగపిండి వాసన అయితే రాకూడదండి. ఇది అసలు మనం అలా వేయిస్తుంటేనే చాలా మంచి అరోమా అనేది వస్తుందండి. అసలు మొత్తం నాకైతే ఇల్లంతా వచ్చింది అరోమా అనేది. అది అలా వేయిస్తుంటేనే అసలు చాలా కమ్మటి వాసన అనేది వచ్చేస్తుందండి. సో ఆ విధంగా మనకి మొత్తం బాగా వేగిపోయేంత వరకు మనం అలా వేయించుకోవాలి. తెలిసిపోతుందండి వేగిపోయిన తర్వాతన. అది కొంచెం అలా చూసారా, ముద్ద ముద్దగా అయిపోయినట్టు అయిపోయి మనకి ఆ స్మెల్ తెలిసిపోతుంది. ఆ అరోమా అనేది మనకి చాలా బాగా వస్తుందండి. సో దానివల్లే మనకి తెలిసిపోతుంది. సో చూడండి, అలా వేగిపోయిన తర్వాత చాలా స్మూత్ టెక్స్చర్ లాగా, ఒక పిండి ముద్దలాగా అయితే మనకి వచ్చేస్తుందండి అది. సో చూడండి, నాకు దీనికైతే నియర్లీ ఒక 1/2 అవర్ అయితే పట్టింది అండి ఇలా వేపడానికి. సో అది అలా వేగుతూ ఉండడానికి. సో ఇంకా మనం అలా తిప్పుకుంటూనే ఉండాలి అండి. కంటిన్యూస్గా తిప్పుకుంటూ చేసుకోవాలి రెసిపీని. ఆ కింద అడుగు పట్టేస్తుందండి. మనం కొంచెం పక్కకి వెళ్ళిన శనగపిండి అనేది కొంచెం అడుగు పట్టేసే ఛాన్సెస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఒక ప్లేట్ అనేది తీసుకోవాలి అండి. సో ఒక ప్లేట్ తీసుకొని దానిలో మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని ఆ ప్లేట్లోకి అనేది కన్వర్ట్ చేసుకోవాలి. సో చూస్తున్నారు కదండి, ఆ విధంగా అయితే కన్వర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చేసుకొని అలా చల్లార్చుకుంటున్నామండి. సో అలా మనం తీసుకున్న పౌడర్ షుగర్ ఉంది కదా అండి. సో మీరు షుగర్ అనేది మీ స్వీట్నెస్కి తగినట్టు అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారండి ఈ రెసిపీని. కాకపోతే ఇదేంటంటే చిన్న పిల్లలు కూడా చేసేసేటు అంత ఈజీగా అయితే ఉంటుందండి. చాలా ఈజీ వేలో ఉంటుంది ప్రాసెస్ అనేది. సో జస్ట్ మనం ఆ శనగపిండిని నేతిలో వేయించుకుంటే సరిపోతుంది అండి. అంత ప్రాసెస్ అయితే మనం చేయాల్సిన అవసరం లేదు. దట్టు ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి ఈ శ్రావణ మాసంలో. సో అమ్మవారికి నైవేద్యంగా పెడతారు కదా అండి, చాలా ఇష్టంగా ప్రీతికరం అంటారు కూడా అమ్మవారికి. సో చూడండి, లడ్డు అనేది చాలా అంటే ఎమ్మీగా ఉంటుందండి. సో పైన పిస్తాతో అలా గార్నిష్ చేసుకొని పెట్టేసుకుంటే మనం అట్లాంటివి అలా ఉండలు తయారు చేసుకొని ఇంట్లో సర్వ్ చేస్తే మనకి నైవేద్యంకి యూజ్ చేయడానికి కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం పైన డ్రై ఫ్రూట్స్లో మనకి నచ్చిన వేలో ఎలా అయినా సరే మనం డెకరేట్ అయితే చేసుకోవచ్చు అండి. ఫైనలీ మన బీసన్ లడ్డు అయితే ప్రిపేర్ అయిపోయాయండి, బీసన్ లడ్డూస్. సో ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీలో ఎవరైనా మారుతి కలెక్షన్స్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది, ప్రైజెస్